हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल मल्टी चैम। मन मल्टी चैम लो इवाल्टी स्पेशल अंदर की इष्टमैना स्पेशल गा तेलुगु वारिकी प्रीतिकरमैना ఈ కాకరకాయ కారాన్ని చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తూ జాగ్రత్తగా వీడియోని స్కిప్ చేయకుండా చూసి మా స్టైల్లో ఒకసారి కాకరకాయ కారం చేసుకొని తినండి, ఎంత బాగుంటుందో. మరి ఈ కాకరకాయ కారాన్ని టేస్టీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం, ఉండండి. ముందుగా ఈ కాకరకాయ కారం కోసం 1/2 కిలో కాకరకాయలు చూడండి, మరీ థిక్గా ఉండకూడదు, అలాగని మరీ పలుచగా ఉండకూడదు. ఈ థిక్నెస్లో ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్తంత ఉప్పు, కాస్తంత పసుపు, వీటిని వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకోవటం మూలన కాకరకాయలు ఉన్న చేదంతా పోతుంది. నెక్స్ట్ కాసేపటికి నీరు విడిచిపెడుతుంది. ఇలా కలుపుకొని కాసేపు ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. కాస్త దీనికి ఎక్కువ ఆయిలే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ని ఇలా వేసుకున్నాక కాసేపు బాగా కాగనిద్దాం. ఇప్పుడు ఆయిల్ కాగాక ఇందులో ఈ కాకరకాయ ముక్కలను వేసుకుందాం. మనం ఉప్పు వేసి నానబెట్టడం మూలన కాస్త నీరు విడిచిపెడుతుంది, అదంతా పిండేసుకోండి. గట్టిగా పిండుకుంటూ ఇలాగ కాకరకాయ ముక్కలను వేసుకోండి. నేను ఉప్పు పెట్టుకుని ఫ్రెండ్స్, ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై అవ్వనివ్వండి, అంటే ముక్క కాస్త మెత్తబడిపోవాలి. ఇలా ఫ్రై అవ్వనిద్దాం. కాకరకాయ ముక్కలన్నీ మగ్గేంత లోపల ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక మీడియం సైజ్ ఇలా పెద్ద ముక్కలుగా తరుక్కునే ఉల్లిపాయ, 7 లేక 8 ఎండుమిరపకాయలు, 10 వెల్లుల్లి దెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడంత ఉప్పు, ఇందులోనే చివరిగా కాస్తంత బెల్లం ముక్క, మరీ ఎక్కువ అక్కర్లేదండి, చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకొని వీటన్నింటినీ ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూసారు కదా, కాకరకాయ ముక్కలన్నీ చక్కగా వేగాయి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇలా చిన్నగా అవ్వాలి, కాస్త ఓపిక్గా ఇలా వేయించుకోవాలన్నమాట. దగ్గర దగ్గరగా మనకి 20 నుండి 25 నిమిషాల వరకు పడుతుంది. ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 మీడియం సైజ్ ఇలా చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని కాసేపు ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుందాం. అలాగే మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదా, ఉల్లిపాయ ఇవన్నీ పేస్ట్ కొట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా దీంట్లో వేసుకుందాం. దీన్ని కూడా ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఇలా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో కాసేపు మగ్గనిద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ 2 మినిట్స్ ఇవన్నీ మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకుందాం వీటన్నింటినీ. మరి ఎక్కువసేపు వేయించుకునే పనే లేదండి, 2 మినిట్స్ సరిపోతుంది. ఎందుకంటే జస్ట్ ఆ పచ్చివాసన పోయేంత వరకు, అంటే మరి ఎక్కువసేపు అక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నాం కదా కాకరకాయ ముక్కలు, వాటిని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఈ ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా కలుపుకుందాం. ముందుగానే ఎక్కువసేపు వేయించుకోవద్దండి, ఎందుకంటే ముందుగా ఎక్కువసేపు వేయించుకోవటం మూలన ఈ మసాలా అనేది దగ్గరకు అయిపోతుంది, ఈ ముక్కలకి అనేది చక్కగా పట్టుకోదు, కాబట్టి ఎక్కువసేపు వేయించొద్దు అన్నాను. ఇప్పుడు ఇవన్నిటినీ బాగా పట్టుకున్నాయి కదా, ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం. ఫ్రెండ్స్ చూడండి, వేసుకున్న మసాలా అంతా ముక్కలందరికీ పట్టుకొని పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడు ఇక్కడ చూసారా తడి తడిగా ఉంది కదా, ఇప్పుడు ఇది కాస్త డ్రై డ్రైగా అవ్వడానికి కాస్తంత కారం, ఓకే 1/2 టీ స్పూన్ కారం అలా పైనుండి చిలకరించండి. చిలకరించి ఒక్కసారి కలిపేసుకుందాం వీటన్నిటిని. చూసుకోండి కారం కనుక, అంటే మనం అక్కడ ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మరీ కారం ఎక్కువ పట్టుకోక్కర్లేదు, లైట్గానే వేసుకోండి ఓకే. ఒక్కసారి ఇలా కలిపేసుకొని హై ఫ్లేమ్లో ఒక్కసారి పచ్చికారం అనేది పచ్చివాసన పోతే ఇంకా బాగుంటుంది, కాబట్టి ఒక్కసారి ఇలా కలిపేసుకుందాం.
కలిపేసుకొని మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూసాక ఫ్రెండ్స్, చిన్న చిన్న చిట్కాలు యూస్ చేసి ఎంతో రుచికరమైన కాకరకాయ కారాన్ని తయారు చేసుకున్నాం. ఈ కాకరకాయ కారం వేడివేడి అన్నంలోకి కాస్తంత నెయ్యి వేసుకుని తింటుంటే అబ్బబ్బబ్బబ్బా సూపర్ ఉంటుందండి. మరి మీరు కూడా తప్పకుండా ఈ కాకరకాయ కారాన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. దాంతోపాటు బెల్ ఐకాన్ని డెఫినెట్గా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.